Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరకు జేడీ కూడా ఆ జాబితాలో చేరారా? ఆయన సమర్థుడైన ఐపీఎస్ అధికారి. ఆయన జగన్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మీద వచ్చిన అవినీతి కేసులను డీల్ చేసిన పవర్ఫుల్ సిబిఐ అధికారి. ఇక జేడీకి నాడు వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. జేడీ ఇంతలా జగన్ కేసుల విషయంలో స్ట్రిక్ట్గా వ్యవహరించడంతో ఆనాడే ఆయన ఏ ఊరి మనిషి, ఏ వాడ మనిషి, ఆయన కులగోత్రాలు ఏంటి అన్న చర్చ మరో వర్గం వారు గట్టిగానే లేవదీశారు. ఇంకొందరు ఔత్సాహికులైతే ఆయన ఏకంగా టీడీపీకి మద్దతుదారుగా ఆ పార్టీని అభిమానించే ఒక ప్రధాన కులం మనిషిగా లెక్క కట్టారు. దానిమీద ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో జరిగిన డిబేట్లో మాట్లాడుతూ జేడీ కులమేంటో రివీల్ చేస్తే తప్ప ఆ విష ప్రచారం ఆగలేదు, అంతలా కులం హద్దులను దాటి తన విధి నిర్వహణను ఆయన చేసినా కూడా నాడు కులాల గోల అంటగట్టాలని చూశారు. ఇక జేడీ స్వచ్ఛందంగా తన ఉద్యోగానికి 2018లో రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2019 ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేశారు. నాడు కూడా ఆయన మీద ఎంతో కొంత కులముద్ర వేయాలని చూశారు. అయితే ఆయన ఇమేజ్ ముందు అది సక్సెస్ కాలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇంతటి విద్యాధికుడు, మేధావి, ఇప్పుడు ఒక కుల సమావేశానికి వెళ్లారన్న టాక్ అయితే గట్టిగానే ప్రచారంలో ఉంది. ఏపీలో కాపు నేతల సమావేశానికి జేడీ లక్ష్మీనారాయణ కూడా అటెండ్ అయ్యారని వార్తలైతే వస్తున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు పాల్గొన్న ఆ సమావేశానికి జేడీ కూడా హాజరయ్యారని చెబుతున్నారు. సరే, ఆ సమావేశం అజెండా ఎలా ఉన్నా కాపులకు రాజకీయంగా జరిగిన అన్యాయం సంగతి పక్కన పెట్టినా జేడీ లాంటి ఇంటలెక్చువల్ పర్సనాలిటీ కూడా కులం హద్దులను దాటలేకపోతున్నారా అన్నదే చర్చగా ఉంది. మరి ఆయనకు అన్నింటికీ అతీతంగా ఎంతోమంది యూత్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అయితే రాజకీయాల్లో రాణించాలంటే కులం, మతం, ప్రాంతం అన్నవి అన్నింటికీ మించి ప్రధాన అర్హతలుగా మారిన సమయం ఇది. అందుకే జేడీ లాంటి వారైనా ఆ రాజకీయ లెక్కలు చదవాల్సిందే అన్న మాట ఉంది. గతంలో కూడా మరో మేధావి మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కూడా తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కూకట్పల్లిని ఎంచుకుని మరీ పోటీ చేసి గెలిచావరన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి ఇద్దరు అధికారులు దేశాన్ని దశ మార్చాలని వచ్చిన వారు. చివరికి రాజకీయాలను మార్చలేక తామే మారాల్సి రావడమే రాజకీయ విషాదంగా చూడాలేమో.